మిమ్మల్ని అడిగితే డైరెక్ట్గా ఇద్దరిట్లో అంటే చాలా మంచి డాన్సర్స్ ఇద్దరు జూనియర్ ఎన్టీఆర్ గారు కానివ్వండి రామ్ చరణ్ గారు కానివ్వండి ఎవరు ఎక్కువ మంచి డాన్సర్ అంటే ఎవరు చెప్తారు ఇద్దరిట్లో ఇద్దరిట్లో అంటే ఇప్పుడు గ్రేస్ ప్రకారంగా ఎత్తుకుంటే రామ్ చరణ్ గారు అండి రామ్ చరణ్ గారు కంప్లీట్లీ మనకు ఈ మూవీ ఎవడు మూవీ కావచ్చు లేకపోతే నాయకులు ఒక స్టెప్ ఉంటుంది గ్రేస్ ఓరియంటెడ్ స్టెప్ అది సో రామ్ చరణ్ గారు గ్రేస్ లో అన్నమాట స్టెప్స్ చేస్తారు చాలా బాగుంటాయి అవునండి సో లైక్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఓవరాల్ గా అంటే డాన్స్ వైజ్ ఎత్తుకుంటే రామ్ చరణ్ గారు లిటిల్ అహెడ్ లో ఉన్నారు ఇది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ గా హానెస్ట్ గా ఒప్పుకోవాల్సింది సో ఇప్పుడు రామ్ చరణ్ గారు వచ్చేసి అల్లూరి సీతారామరాజు తర్వాత మన జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేసి కొమరం భీమ్ చేస్తున్నారు సో ఈ రెండు క్యారెక్టర్స్ వాళ్ళిద్దరికి సరిగా సెట్ అయ్యాయా లేకపోతే మన జూనియర్ ఎన్టీఆర్ గారికి అల్లూరి సీతారామరాజు ఇచ్చేసి మళ్ళీ రామ్ చరణ్ గారికి కొమరం భీమ్ ఇస్తే బాగుంటుంది అంటే ఇద్దరిట్లలో మీరేమనుకుంటారు డెఫినెట్లీ మీరు చెప్పింది అయితే నేను అనుకుంటానండి ఎప్పటి నుంచో నేను అనుకుంటాను జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకంటే కొంచెం లైక్ ఆయన రియల్ లైఫ్లో బయట ఫైర్ కదా ఆయన ఆయన యాక్టింగ్ కావచ్చు మనం చూస్తూనే ఉన్నాం టెంపర్లో ఆయన డైలాగ్ డెలివరీ మొత్తంగా కావచ్చు ఆయనకు అల్లూరి సీతారామరాజు ఇచ్చి జూన్ మన లైక్ రామ్ చరణ్ గారికి కొమరం భీమ్ ఇచ్చి ఉంటే బెటర్ అని నేను అనుకుంటాను బట్ ఈ ఆన్సర్ రాజమౌళి గారే చేసేస్తారనమాట ఒక మీడియా పర్సన్ కన్సర్న్ మీడియా పర్సన్ అడిగినప్పుడు ఇంటర్వ్యూలో అంటే అందరిలాగా నేను చూపిస్తే రాజమౌళికి లైక్ డిఫరెన్స్ ఏముందండి సో లైక్ నా పర్సనాలిటీ నేను చూపించాలి కదా ఇప్పుడు రియల్ లైఫ్లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఫైర్ అలాంటిది ఈ మూవీలో నేను జూనియర్ ఎన్టీఆర్ గారిని నేను ఐస్గా చూపిస్తాను రామ్ చరణ్ గారు రియల్ లైఫ్లో కొంచెం ఐస్ అనమాట కూల్ అలాంటిది నేను ఫైర్గా చూపిస్తాను మీరు ఐస్ అని మీరు తక్కువ అంచనా వేయద్దని మీరు జూనియర్ ఎన్టీఆర్ గారు రోల్ చూడండి అని రాజమౌళి గారే చెప్పారనమాట సో అదే నేను అనుకుంటా ఉన్నాను సో డెఫినెట్లీ జూనియర్ ఎన్టీఆర్ గారికి కొంచెం ఎమోషనల్ లెవెల్ ఉంటుంది కదండి ఇప్పుడు రామ్ చరణ్ గారి అటైర్ విషయంలో ఓకే అల్లూరి సీతారామరాజు పోలీస్ గెటప్ అటైర్ విషయంలో బెటర్ కానీ నాకు తెలిసి ఎమోషన్స్లో జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇంకొంచెం ఎక్కువ అంటే స్లో నుంచి రైజ్ అవ్వడం కానీ బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేసేటప్పుడు ఆ ఎమోషన్ లెవెల్ రైజ్ అవ్వడం కానీ సో అలాంటి వాటిల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు కంప్లీట్లీ డామినేట్ చేస్తారేమో అని నాకు అనిపిస్తూ ఉందను కొంచెం ముందు ట్రైలర్ ఐ మీన్ కొంచెం గ్లిమ్స్ ఇచ్చినప్పుడు రిలీజ్ చేసినప్పుడు కొంచెం గొడవలు అవి జరగడం జరిగింది కొమరం భీమ్ విషయంలో ముస్లిం గెటప్ మీరేమంటారు దాని గురించి అది రాజమౌళి గారి విజువలైజేషన్ ఎట్లుందో నాకు తెలీదు నాకు ఈ కొమరం భీమ్ సో ఈ ముస్లిం గెటప్ నాకు వీటి గురించి నాకు పెద్ద ఐడియా లేదండి బట్ యాక్చువల్లీ రాజమౌళి గారి మీద నాకు ట్రస్ట్ ఉందన్నమాట సో ఏదైనా సరే ప్రాక్టికలీ పాసిబుల్ ఏదైనా సరే ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా చూపిస్తాననేది నా పర్సనల్ ఫీలింగ్ అనమాట అది మేబీ మూవీ రిలీజ్ అయిన తర్వాత చూడాలి అది కొన్ని జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్స్ చెప్తారా డెఫినెట్లీ అండి నాకు జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్స్ అంటే నాకు పర్సనలీ ఇష్టము లైక్ చాలా డైలాగ్స్ ఉన్నాయి అనమాట రాకీ డైలాగ్ కావచ్చు మొత్తం ఒక డైలాగ్ కావచ్చు ముఖ్యంగా ఇప్పుడు మన ట్రిప్లార్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఫస్ట్ ట్రిప్లార్తో ట్రిప్లార్లో మన జూనియర్ ఎన్టీఆర్ గారు భీమ్ ఫర్ రామరాజు వాయిస్ ఇచ్చే డైలాగ్ ఉంది జూనియర్ ఎన్టీఆర్ గురించి డైలాగ్ ఉంది అనమాట సో రెండు డైలాగ్స్ మనం చెప్తాము ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్ వస్తుంది అనమాట వాడు కనపడితే నిప్పు కణం నిలబడినట్టుంటది కలబడితే ఏగుసుక్క ఎగబడినట్టుంటది ఎదురు పడితే సావుకైనా చెమట ధార కరతది బాణమైనా బందుకైనా వాడికి భాంచనవుతుంది ఇంటి పేరు అల్లూరి సాకింది గోదారి మా అన్న మన్యం దొర అల్లూరి సీతారామ రాజు వాడు కనపడితే సముద్రాలు తడబడతాయి నిలబడితే సామ్రాజ్యాలు సాగిల పడతాయి వాడి పొగరు ఎగిరే జెండ వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటంట వాడు బూతల్లిచ్చిన పాలు తాగిన మన్నె ముద్దుబిడ్డ నా తమ్ముడు గౌండు బెబ్బులి కొమరం భీమ్ సో ఇలా వస్తుంది అనమాట సూపర్ బాగా చెప్పారు అంటే థ్యాంక్ యూ అదే ప్యాషన్ అనమాట జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇష్టము లేకపోతే డైలాగ్స్ కలిగిన ప్యాషన్ అది ఈజీగా చెప్పేశారు అవునవును అంటే కష్టంగా ఏదో దాన్ని గుర్తు తీసుకొచ్చుకున్నట్టు బాగా స్ట్రగుల్ అవుతూ చెప్పకుండా ఈజీగా చెప్పేశారు ఇంకా ఇంకా డైలాగ్స్ ఏమన్నా ఇంకా డైలాగ్ అంటే లైక్ యమదొంగలో జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్తారనమాట యమదొంగ డైలాగ్ మన అందరికీ తెలిసినది మోహన్ బాబు వచ్చి మీ మానవ జాతి నీచము అని సంథింగ్ చెప్తారనమాట అలా చెప్పినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు యమా ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా ఎంత మాట ఎంత మాట వైతరణి వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రములను మంట గలిపి తన పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మా నవజాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షం గావించి నీ పాసమును సైతం గడ్డిపోచగా వించి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడు దేజాతి మా నవజాతి నీచ నీచమున్న మా జాతి మూలమున ఏనాడో అప్రసిద్ధ ముట్టగట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ములను అవహేళన చేయుటయ్యా ఎంత వివేకం ఎంత జ్ఞానం ఎంతకు సంస్కారము
నేటి నుంచి దేవుడు అధికుడు నరుడధముడు అన్న కించబావని కూకడి వేలతో సైతం పెకలించి వేసేదను. ముక్కులు పొందే ముక్కోడు దేవతలు, దిక్కులు నేల అష్టదిప్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతం సైతం హా జయహో నరుడను హర్షించే విధంగా సింహాసనం అధిష్ఠించేదను. సువర్ణ మణిమయ రథ ఖచ్చితాలంకితమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవ దక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరవమున సర్వదా శతదా శతదా శాస్త్రదా పాప ప్రక్యులమైన కుల మత జాతి కూపమును సమూలంగా శాశ్వతంగా పక్షాలను గావించదా. ఎనీ డౌట్స్? సో ఇలా వస్తుంది అన్నమాట. సూపర్ అండి, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. ఎంత ఇంట్రెస్ట్ ఉందో తెలుస్తుంది తెలుగు మూవీస్ పైన. అండ్ మీకు ఎంత ప్యాషన్ ఉంటే ఇక్కడ మామూలుగా నేను రివ్యూస్కి మధ్య 1 మంత్ నుంచి తీసుకొని వెళ్తున్నాను అనమాట. నా ప్యాషన్ నేను ఎగ్జిబిట్ చేయడానికి. నేమ్ ఎన్ విష్ణు చరణ్, యాక్చువల్లీ హాబీ అడ్మైరింగ్ మూవీస్, తెలుగు సినిమా లవర్. ఓ, మీ టీషర్ట్ మీద? నా టీషర్ట్ మీద ఇది ఉంది అనమాట. సో దీంతో ఇంకొంచెం కనిపిస్తుంది మీ డైలాగ్స్ లో. ఇంకా చెప్పాలనుకుంటున్నారా? ఇంకో డైలాగ్ డెఫినెట్లీ అండి. ఇంకా చెప్పాలనుకుంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారిది చెప్తున్నాను కదా, వేరియేషన్స్ చాలా ఉంటాయన్నమాట. జైలు అవకాశాలు కొంచెం నత్తి డైలాగ్స్, స్టామరింగ్ ప్రాబ్లం ఉంటుంది. సో ఆ డైలాగ్ అయితే నాకు పర్సనల్ ఇంకా ఇష్టం. దశకాంత దశగ్రీవ దశోన్ముఖుడు సూరలోకాధినేత అసురుల చక్రవర్తి లంకాధిపతి ఈ రావణాసురుడు, ఏ నామస్మరణ చేసిన ముల్లోకాలకు ముచ్చమటలు పట్టును, ఏ నామము జపించిన అష్టదిక్పాలకులు అష్ట కష్టాలు పడుదురు, ఏ నామము తలచిన నరులు సురులు గజగజ వణికిపోదురు, అట్టి పరాక్రమవంతులైన మమ్ములను తుచ్చులు నీచులు అల్పులు అదములైన మా సోదరులు మమ్ములను అవహేళన చేయుటయా, ఇప్పుడే మా గదాధర నుంచే వీరి శిరస్సును 1000 వ్రక్కలు గావించదా. సో ఇలా డైలాగ్ వస్తుంది. ఇంకా అరవింద సమేతలో కొన్ని చిన్న చిన్న డైలాగ్స్ ఉన్నాయన్నమాట, నాకు పర్సనల్ ఇష్టం. 30 ఏళ్ల నాటు మీ తాత కత్తి పట్టినాడంటే అది అవసరం, అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే అది లక్షణం, అదే కత్తి నువ్వు దూసినావంటే అది లోపం. 30 సంవత్సరాలకి బ్రతుకు తాలూకు ఆలోచన మారుతుంది. సినిమా వాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు, రాజకీయ నాయకులు మాత్రం దాన్ని ఫ్యాషన్ అంటారు, వ్యాపారవేత్తలు దాన్ని ట్రెండ్ అంటారు, మామూలు జనం మాత్రం దాన్ని జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త దాటిని తీసుకుని ముందుకు నడిపేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు, వాడే టార్చ్ బేరర్ అంటాడు. అదిగో బాలరెడ్డి ఆడెళ్తున్నాడు చూసావా, ఆడే టార్చ్ బేరర్. పులివెందుల పూలంగల కానుంచి కడప కోటిరెడ్డి సర్కిల్ దంక, కర్నూలు కొండారెడ్డి బురుజు కానుంచి అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ దంక, బళ్ళారి గనుల పడుకున్నా బెలగాం పొలంలో పడుకున్నా వదల, తరుముకుంటా వస్తా తలకాయ కోస్తా, మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటుందో తెలుసా, మచ్చల పులి మొహం మీద గాండ్రేస్తే ఎట్టుంటుందో తెలుసా, మట్టి తుఫాను చువుకాడు మోగితే ఎట్టుంటుందో తెలుసా, కంటపడ్డావా కనికరిస్తానేమో, వెంట పడ్డానా నరికేస్తాను బా. సో ఇలా వస్తుంది అనమాట అరవింద సమేతలో కావచ్చు. చాలా బాగా చెప్పారు. ఏంటంటే కొంతమంది వచ్చినా కానీ అప్పుడప్పుడు మిస్టేక్ అలా అయిపోయి మేము మళ్ళీ కట్ చేసి రికార్డ్ చేస్తూ ఉంటాము. బట్ విష్ణు గారు అసలు ఏం అంటే సింగిల్ ఆర్టిస్ట్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటారు కదా, అలా చెప్పేశారు, ఏం తడుముకునింది లేదు, బాగా ఈజీగా చెప్పేశారండి. అదేనండి. సో కంప్లీట్లీ మూవీస్ మీద ఉంటే ప్యాషన్ ఇట్లా డ్రైవ్ చేస్తుంది అనమాట. నేను చూస్తున్నా ఎక్కడో దగ్గరైనా పోతుందా, మళ్ళీ ఒక్క నిమిషం మళ్ళీ చెప్తాం అది ఇది అని అంటారు చెప్పేవాళ్ళు చాలా మంది. కొంతమంది లేదు మీతో ఎవరి డైలాగ్స్ లోనైనా పోతుందేమో, కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్స్, బాలకృష్ణ గారి డైలాగ్స్ అయితే ఇంకా అసలు వెళ్ళదు అనమాట. ఓకే, అఖండ మూవీ రీసెంట్ గా వచ్చింది కదా, అఖండ నుంచి ఏమైనా డైలాగ్ చెప్తారా? బాలయ్య అఖండలో నుంచి చెప్తానండి. అంటే బాలకృష్ణ గారి అఖండ డైలాగ్ చెప్పిన తర్వాత బాలకృష్ణ గారి ఫేమస్ డైలాగ్స్ ఉన్నాయి అనమాట, జనాలు ఎవరు మర్చిపోలేరు, దాని గురించి కూడా చెప్తాను. అఖండ డైలాగ్స్ అయితే లైక్ చిన్న చిన్నవేనండి. సో ఎలా ఉంటుందంటే, ఎదురు వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో, శీను గారు మీ నాన్నగారు బాగున్నారనే దానికి, శీను గారు నీ అమ్మ మొగుడు బాగున్నారనే దానికి చాలా తేడా ఉందిరా లంబీ కొడక. నేను ఒకసారి డిసైడ్ అయ్యి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ని తొక్కి పడదుబ్బుతా, లెఫ్ట్ ఆ రైట్ ఆ టాప్ ఆ బాటమా ఎటు నుంచి లెక్క పెట్టుకున్న కొడక ఇంచు బాడీ కూడా దొరకదు. కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకు వస్తే కపాలం పగిలిపోద్ది. మీరు ఒక మాట అంటే అది శబ్దం, అదే నేనంటే శాసనం, దైవ శాసనం. మీరు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. దేవుణ్ణి కరుణించమని అడుగు, కనిపించమని కాదు. సో ఇలా అఖండ డైలాగ్స్ వస్తుంది అనమాట. ఇంకా బాలకృష్ణ గారి క్యాష్ డైలాగ్ బాగా ట్రెండ్ అయింది అనమాట యాక్చువల్లీ. సో ఈ డైలాగే బ్రహ్మాజీ గారు వినడం కానీ, మన గెటప్ సీన్ గారు వినడం కానీ జరిగింది. సో ఆయన ఏంటి, నేను ఏ కులమో చెప్పాలా, కులం పొగబెట్టి ఒడగొట్టాలనుకుంటున్నావా, అయితే నేను ఏ కులమో చెప్తాను విను. నాకున్న జ్ఞాన సంపదలో నేను బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని వంచేసి ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కుమ్మరిని కంసాలిని రజకుణ్ణి నాయబ్రాహ్మణుణ్ణి కళ్ళుకిత్త కార్మికుణ్ణి కల్మషం లేని యాదవుణ్ణి ఆపదలు ఆదుకునే వెలమని వ్యక్తిత్వంలో రాజుని అమ్మను మర్పించే కమ్మని పౌరుషంలో రెడ్డిని భుజబలంలో కాపుని అన్ని కులాలు ఆదరించే వీర వెంకట సత్యనారాయణ స్వామిని. ఎన్నాళ్ళు రే కుల రాజకీయాలు, ప్రజలు విసిగిపోయి ఉన్నారు, వారిని గెలకొద్దు. కలకలం పుట్టి కోపంతో కట్టలు తెంచుకుని ఒక్క కేక వేస్తే ఇంకొక మాట నోరు జారవు, నీ నాలుక ముక్కలు ముక్కలుగా కోస్తా. ఏమనుకుంటున్నారా మా భారతీయులంటే, మేము శిరస్సును ధరించే కండువా లాంటి వాళ్ళం రా,
మీరు మాకు గౌరవం ఇస్తే మీ భుజం మీద గౌరవంలా మారతాం. మీరు మాకు విలువిస్తే మీ నడుంకట్టుగా మారి మీ పనులు చేస్తాం. మీరు మమ్మల్ని సాయం అడిగితే మీ చేతులు కాళ్ళు తుడిచే బానిసలమవుతాం. కానీ తేడా వస్తే మీ మెడకు చుట్టుకునే ఉరుతాళమవుతాం. అదే మా భారతీయ స్త్రీల మాన ప్రాణాల జోలికి వస్తే మీ శవాల మీద కప్పే వస్త్రాలమవుతాం. ప్రాణాలు ఉండేది బాకేనేంట్రా, మీకు లేవా అవి పోవా, కత్తి తెగదా బుల్లెట్ దిగదా. సో ఇలా వస్తుంది అన్నమాట. చాలా బాగా చెప్పారు. ఎంత అంటే ఎంత టైం పట్టింది ఎలా ఇవన్నీ నేర్చుకోవడానికి? ఇది యాక్చువల్లీ ఒక్క మగాడు అదే చెప్తున్నాను కదండి, బాలకృష్ణ గారి డైలాగ్స్, జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్స్, సీనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్స్. ఇవేంటంటే మూవీ చూసినప్పుడే ఒక 60-70% ఇంకా అక్కడికి, ఎందుకంటే మూవీ డైలాగ్ లో సోల్ ఉంటుంది కదా, ఆ సోల్ మైండ్. మామూలుగా మీరు ఒక డైలాగ్ ని గుర్తుపెట్టుకోవడానికి చెప్పడానికి ఎంత టైం పడుతుంది మీరు నేర్చుకోవడానికి? ఇప్పుడు నేర్చుకోవడం అంటే ఈ డైలాగ్స్ అనే నాకు వచ్చండి, నాకు ఒక 1-2 ఇయర్స్ నుంచి నాకు వచ్చాను అనమాట. ట్రిపుల్ ఆర్ డైలాగ్స్ అయితే ఈ మధ్య లాస్ట్ ఇయర్ విన్నాను అంతే, కానీ ముందు డైలాగ్స్ నాకు ఒక 2-3 ఇయర్స్ నుంచి నాకు వచ్చు. అది లైక్ ఏదైనా రా వచ్చే ముందు ఒకసారి రివైజ్ చేసుకోవడం అంతే. మీకు వచ్చినవే మామూలుగా మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఒక డైలాగ్ ని ఎంత టైం పట్టింది మీరు దాన్ని గుర్తు పెట్టుకొని చెప్పడానికి? ఇప్పుడు డైలాగ్ లెంత్ ఒక 3 మినిట్స్ ఉందనుకోండి, 3 మినిట్స్ కంటిన్యూస్గా అంటే ఫస్ట్ ఆల్రెడీ వచ్చిన డైలాగ్ కాబట్టి 3 మినిట్స్ నేను చూస్తాను, అదే డైలాగ్ని నేను 3 మినిట్స్ నేను ఒకసారి రివైజ్ చేసుకుంటాను అంతే, ఇంకా కెమెరాకి వచ్చి ఎగ్జిబిట్ చేయడం. సో 3 మినిట్స్ డైలాగ్ అంటే 6 మినిట్స్ టైం తీసుకుంటాను. మెమరీ చాలా బాగుంది మీది. అదే వి ఓన్లీ ఈ పర్టికులర్ విషయంలో మన డైలాగ్స్ రిమైనింగ్ స్టడీలో మనకు గుర్తుండవు, కానీ సినిమా డైలాగ్ ఇవన్నీ గుర్తుండవు అనమాట. A+B² ఇవి కొంచెం కష్టం కానీ సో ఇవన్నీ గుర్తుండే. ఓకే, పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు పర్సనలీ అంటే మూవీస్ వరకు ఖుషి వరకు యాక్టింగ్ ఎక్సలెంట్ అండి ఆయనది. తొలి ప్రేమ కావచ్చు, సుస్వాగతం కావచ్చు, తమ్ముడు, బద్రి, ఖుషి, జానీ, బంగారం బావులు వరకు కూడా ఎక్సలెంట్ అనమాట. కానీ దాని తర్వాత ఎక్కడో లైక్ అత్తారెంటికి దారే తర్వాత నుంచి కొంచెం యాక్టింగ్ మీద ఆయన కాన్సన్ట్రేషన్ తక్కువ. ఎందుకంటే లైక్ అందరూ ఒకటి పెట్టుకుంటే ఆయనకు 3 డెస్టినేషన్స్ ఉన్నాయి, ఒకటి యాక్టింగ్, రెండోది అగ్రికల్చరు, మూడోది పాలిటిక్స్ అనమాట. సో 3 మీద ధ్యాస ఉన్నప్పుడు సో ఆబ్వియస్లీ సో ఒక దాని మీద అనేది తగ్గుతుంది అనమాట. ప్లస్ ఆయన మెయిన్ థింగ్ పాలిటిక్స్ అని పెట్టుకున్నారు, సో ఆ ఇంట్రెస్ట్ తగ్గింది అంతేగాని ఆయన మంచి యాక్టరే, ప్లస్ అట్ ద సేమ్ టైం మంచి హ్యూమన్ బీయింగ్, నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఆయన జనాలు ఆయన స్టార్ స్టేటస్కి ఆయన హ్యాపీగా లగ్జరీగా మంచి మంచి హౌజుల్లో ఉండి ఆయన వచ్చేసి యాక్చువల్లీ మంచి మంచి ఫుడ్ తింటే హ్యాపీగా ఉండొచ్చు అనమాట. కానీ ప్రజలకు నేను ఏదో ఒకటి చేయాలి అని బయటకు వచ్చి కష్టపడి ఆయన మనం చూస్తూ ఉంటాం కదా, ఆయన వచ్చేసి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అనే ఇంటెన్షన్ ఉంది కదా, యాటిట్యూడ్ నాకు పర్సనలీ నాకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ గారి భీమ్లా మూవీ, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? భీమ్లా నాయక్ అంటేనండి నేను కొంచెం యాక్చువల్లీ నేను డిసప్పాయింట్ అయినా నేను సీరియస్లీ చెప్పాలి అంటే. ఎందుకంటే నా ప్లాన్ ఏంటంటే లైక్ 7th ఇది చూసేసి ట్రిపుల్ ఆర్ చూసేసి 12th భీమ్లా నాయక్ చూసేసి 14th రాధేశ్యామ్ చూడల్లా నేను ఫిక్స్ అనమాట. యాక్చువల్లీ ఇంకా ప్రసాద్ ఎంఎక్స్ మా రివ్యూస్ బ్యాచ్ ఉంది, సో వాళ్ళకి నేను చెప్పాను అనమాట టికెట్ బుక్ చేసేటప్పుడు నాకు కూడా బుక్ చేసేసింది 3 మూవీస్కి అని. సో దాంట్లో ఇప్పుడు ఒకటి ఫిబ్రవరి 25th పోస్ట్ పోన్ అయిపోయింది. సో ఆ విషయంలో ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అంటారు. ఎందుకు పోస్ట్ పోన్ చేయడం జరిగిందంటారు? అదేనండి, అంటే లైక్ ఇప్పుడు ఆంధ్రాలో టికెట్ రేట్స్ కొంచెం తగ్గినాయి, ట్రిపుల్ ఆర్ కలెక్షన్స్ కావాలా, సల్మాన్ ఖాన్ అంతటోడే ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయిన 4 మంత్స్ తర్వాత ఏ మూవీస్ రిలీజ్ చేయొద్దని నేను చెప్పేస్తున్నారు. అవును, ఎందుకు అలా అంటారు? పెట్రోలు, బీరు, బ్రాందీ, సిగరెట్లు, పాన్ మసాలాల మీద బాగా ట్యాక్సులు వేసేసి ఆ వచ్చిన ట్యాక్సుల్ని పసుపు కుంకుమ అమ్మ ఒడి నాన్న నిక్కరు ఇట్లాంటి దిక్కుమాలిన ప్రోగ్రాంని ఖర్చు పెట్టి